అయ్యన్న పాత్రుడి ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు పోలీసులు అధికారులు మరోవైపు టీడీపీ కార్యకర్తలు మోహరించారు. 0.02 భూమి ఆక్రమణ జరిగినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఆ భూమికి సంబంధించి 2019లోని ఇరిగేషన్ నుంచి నో అబ్జెక్షన్ ఇచ్చినట్లు అధికారులకు అయ్యన్న కుటుంబీకులు చూపించారు. మరోవైపు నర్సీపట్నం ఆర్టీఓకు అయ్యన్న కుమారుడు రాజేష్ మృతిపత్రాన్ని కూడా సమర్పించారు. తాము ఇల్లు నిర్మించిన స్థలంలో ఆక్రమణ ఉంటే సర్వే చేయించి ఇయర్ మార్క్ చేసి ఇవ్వాలని రాజేష్ డిమాండ్ చేశారు. ఆక్రమణ లేకపోతే గోడను యథావిధిగా నిర్మించి ఇవ్వాలని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతిని నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. అనుచరులు కూడా భారీగా మోహరించినట్టు కనిపిస్తోంది స్క్రీన్ మీద. మరి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్ర ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గోడ కూల్చి వేస్తారు అదే ప్రాంతంలో మనం ఉండడం జరిగింది. అక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడికి 1x1 టీడీపీ నేతలు కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ గోడ కూల్చినటువంటిది కేవలం రాజకీయ కక్షాదింపుతోనే కూల్చినట్టు కూడా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా నేతలంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు కొద్దిసేపటి క్రితమే. సో పోలీసులు వీళ్ళంతా మోహరించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయాలని చెప్పి అయ్యన్న పాత్ర కుటుంబ సభ్యులే కోరడం జరిగింది. దానికి కొంత సమయం పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు గారు కూడా వచ్చారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు ఎలా చూస్తారు దీన్ని? ఇది చాలా దుర్మార్గం అండి. ఇదంతా నాన్ సెన్స్. ఈ వైసీపీ ప్రభుత్వము దుర్మార్గపు ప్రభుత్వం అనేది ఇంకొకసారి ప్రూవ్ చేయడం జరిగింది. అరే, ఇక్కడ వచ్చి చూస్తే ఏముంది? ఒక చిన్న గోడ. ఒకవేళ ఏదైనా తేడా పడే ఉంది, 9 గజాలు 9 స్క్వేర్ యార్డ్స్ కనుక దీంట్లో ఎంక్రోచ్ అయిపోయారని చెప్తే దానికి అర్ధరాత్రి తెల్లవారుజామున వారు కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులు చేసి పెద్ద జేసీబీలు తీసుకుని వచ్చి పోలీసు యంత్రాంగం వచ్చి చేయవలసిన పని కాదు. అది వారు నోటీస్ ఇస్తే, ఒకవేళ జాయింట్ సర్వే చేసి ఆ తేడా పడే ఉందంటే ఆయన పత్రుడు ఆయనంతటి ఆయన కొట్టేసే పరిస్థితి ఉంది. అంతేగాని ఒక పెద్ద నాయకుడిని ఏదో విధంగా దెబ్బతీయాలి, నైతికంగా దెబ్బతీయాలి, ప్రజల్లో ఏదో పెద్ద కబ్జా చేసినట్టు చూపించాలి అనే ఒక కుతంత్రంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది నేను అయ్యన్న పాత్రుడి గారికి ముందు నుంచి కూడా చెప్తున్నాను. సార్, మీ మీద టార్గెట్ ఉంటుంది, మీరు కొంచెము తగ్గి ఉండటము మంచిదేమో అని ఆయన చెప్పింది. ఏం అంతకంటే నాకు చేసేది ఏముంది, 12 కేసులు బుక్ చేశారు నా పైన అని చెప్పి చెప్పారు. కానీ నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే ఆయనకి డెఫినెట్గా ఏదో దొంగ కేసులు బుక్ చేసి ఆయనకి ప్రాణహాని కూడా జరగవచ్చు అని చెప్పి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఆయనకి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాం. ఇది మీరు అపోజిషన్లో ఉన్న వాళ్ళని ఈ విధమైన ట్రీట్మెంట్ చేయకూడదు. ఈరోజు మీరు ఆల్రెడీ చూశారు, ఒక్క అడుగు గోడ, ఈ గోడ మిగతాదంతా ఓపెన్గానే ఉంది, గోడ ఉంది. సో దీనికి ఆల్రెడీ గతంలోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఉదయాన్నే వచ్చి సర్వే చేసి ఇది మార్క్ చేసి చెప్తే సరిపోతుంది కదా? దీనికి ఇంతమంది ఫోర్స్, ఒక ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తుల్ని, ఐపీఎస్ని వాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఒక గజమా లేకపోతే ఒక అడుగు అనేది ఇష్యూ కాదు. అయ్యన్న పాత్రుడు ఇంటిని కొట్టామా లేదా? అయ్యన్న పాత్రుడు ఇంటిని కొట్టాము, మేము కొట్టగలిగే కెపాసిటీ మాకు ఉంది అనే ఉద్దేశంతో చేసిన పని. ఇది ఒక అంగుళం తేడా ఉన్న రాజకీయ కక్ష అదింపండి. 100% రాజకీయ కక్ష, లేకపోతే ఇంకేముంది దీంట్లో? నో డౌట్ అబౌట్ ఇట్. ఏదో ఒక భయభ్రాంతుల్ని చూసి, ఎందుకంటే ఈ మధ్య ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, వాడు కూడా అందరూ కూడా బయట మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక మెసేజ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వారు తీసుకుని పోయేది ఏంటంటే, ఇట్లాగ ఎవరైనా మాట్లాడితే మేము వాళ్ళ ఇళ్ళని కూడా కొడతాము అనే ఒక సంకేతం పంపడానికి చేస్తున్న కార్యక్రమం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కిడేశ్వర్ గారు మేడం చెప్పండి, అంటే ఈరోజు జరిగిన ఘటన ఎలా చూస్తారు మీరు? ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి కక్షపూరితమైన చర్యలని చెప్పుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే
आंध्र राष्ट्र में 2019 నుంచి అంటే ప్రతిపక్షం అన్న వాళ్ళు గొంతెత్తకూడదు గొంతెత్తితే నొక్కేసే రకం ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ఎంత గొంతైనా మాట్లాడతారు ఈ రోజు అయ్యన్న పాత్ర గారు మా అందరికి ఆత్మీయ బంధువు మా అందరికి కూడా మా ఏజెన్సీ ప్రాంతానికి కూడా మా అందరికి సమీపంగా మా కష్టాల్లోని ఏ కష్టానికి నిలబడేటటువంటి ఒక మంచి నాయకుడు ఆ నాయకుడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు ఆయనేం స్వార్థపూరితంగానో వ్యక్తిగతంగానో మాట్లాడట్లేదు అలాంటిది ఈ రోజు మా సభలు సక్సెస్ అవుతున్నాయనో లేదంటే ప్రజల్లో మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనో అక్కసితోనే ఈ రోజు కేవలంగా అయ్యన్న పాత్ర గారి యొక్క ఇంటిని కక్షపూరితంగానే కొట్టినటువంటి దౌర్జన్యాన్ని ఈరోజు చూస్తున్నాం ఎందుకంటే అమ్మ చెప్తున్నారు ఇదంతా ఈ ప్లేస్ లో వాళ్ళ ప్లేస్ లో ఉన్నటువంటి స్థలమే కానీ ఈ కక్షపూరితమైనది చేసేది మీ పతనానికి నాంది ఎప్పుడైతే మీరు ప్రజావేదిక కూల్చారో ఆ రోజు నుంచి మీ పతనం స్టార్ట్ అయ్యింది ఇదిగో ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా మా ఏజెన్సీ సమీప ప్రాంతమైనటువంటి నర్సీపట్నంలో మా నాయకుడికి జరిగినటువంటి నష్టాన్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి ఇది నాందిగా మేము చేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అలాగే మీరు చేస్తున్నటువంటి కక్షల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఖండిస్తున్నాం ఎలాగైనా సరే జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి కక్షల్ని మానాలి లేదు అంటే గనక ప్రజలందరూ కూడా మీ మీద ఎదురుదాడి చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం అలాగే దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఆల్రెడీ కొద్దిసేపటి క్రితమే పోలీసులతో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా సో మాట్లాడడం జరిగింది పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ చెప్పండి పోలీసులతో ఆల్రెడీ మీరు మాట్లాడారు సర్వేకి సంబంధించి ఏం చెప్పారు మేము అదే అడిగామండి ఇప్పుడు ఆయన సర్వేయర్ వచ్చి చేస్తున్నారండి మేము అడిగింది ఏంటంటే అసలు ఇది రెవెన్యూ నోటీస్ ఇచ్చారా లేకపోతే ఇరిగేషన్ నోటీస్ అంటే దాని మీద ఆయనకే క్లారిటీ లేదు ఇక్కడ ఏదో ఇరిగేషన్ కెనాల్ వెళ్తుంది ఇరిగేషన్ ప్లేస్ అంటున్నారు రెవెన్యూ వాళ్ళు ఎందుకు నోటీస్ ఇచ్చారు ముందు ఆ ఇరిగేషన్ వాళ్ళు వచ్చారండి అందరం ఇరిగేషన్ నోటీస్ ఇచ్చిందని ఎన్ఓసీ ఉందనేసరికి మాట్లాడిపోయి రెవెన్యూలు వచ్చారు మరి లేదంటే వాళ్ళకి ఏదంటే ఏదో ఒకటి ఏదో ఒకటి చేసి ఇక్కడ ఎరగొట్టేసామని ఒక పైచాచి గానం పొందుదామని ఆలోచనతో ఉన్నటువంటి వారు మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మీరు ఈ చర్య ఎలాగుందంటే మీకు మీమే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు ఒట్టి పోలీసు యంత్రాంగాన్ని పెట్టి చేసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మేము ఇప్పుడు ఆర్డీఓ గారితో మాట్లాడినప్పుడు కూడా మీరు ఏమైనా చేయదలుచుకుంటే కంబైన్డ్ సర్వే చేద్దాం రండి అని చెప్తే కంబైన్ సర్వే చేయడం మీరు సిద్ధంగా ఉన్నారు కానీ అలా చెప్తూనే వీళ్ళు జేసీబీలు తీసుకురావడం మెనలన్నీ తేడం అవన్నీ చేస్తున్నారు ఇది చూస్తూ మేము ఊరుకోము ఖచ్చితంగా ఇక్కడ ఏ ఎంత సమయం అయినా సరే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళేంత వరకు ఎవరు కదలరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మెన్ వెళ్ళే వరకు కూడా ఇక్కడ ఎవరు కదలరండి అలాగే వాళ్ళు అది కాకుండా ఈరోజు ఏమైనా చేసినా సరే ఇది చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఇది మాత్రం తెలుసుకోవాలి ముఖ్యంగా పోలీసు యంత్రాంగం తెలుసుకోవాలి ఎందుకంటే రేపు మీరే విక్టిమ్ అయిపోతారు రేపు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం విక్టిమ్ అయిపోతుంది విక్టిమ్ ఎందుకు అయిపోతారంటే ఒక పద్ధతి లేకుంటేనా ఎక్కడ కూడా మీకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock రమ్మని సండే పూట రమ్మని ఎప్పుడు సండే పూట మిడ్ నైట్ వస్తారంటే అది ఆగమేఘాల మీద చాలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందండి ఒకవేళ ఇరిగేషన్లో ఉందనుకోండి ఇరిగేషన్లో ఒకరు ఉన్న రూల్ ఏంటంటే నా జిరాయితీ ల్యాండ్ ఉన్నా సరే 2 meters వదలమంటారు నేను ఒక బాబు నువ్వు ఇరిగేషన్ కేవలం భవిష్యత్తులో పెరుగుతుంది కనుక మీరు తీయండి అంటే అని నాకు మాకు ఓనర్గా చెప్పి తీయమంటారు అందుకని నువ్వు వచ్చి తీయడం కాదు ఇది కేవలం పైచాచిక ఆనందం పొందుదామని అయ్యన్ గారు గట్టిగా మాట్లాడుతున్నారు కనుక మేము చేసామని ఒక పిచ్చి ఆనందం పొందుదామని నేను అనేది అదే ముఖ్యమంత్రి గారు కూడా వాడు తెలుసుకోవాలి ఏంటంటే మీరు తెల్లవారులేస్తే క్రిస్టియన్స్ని అందరినీ మోసం చేస్తున్నాడు ఎందుకంటే జీసస్ అంటే కొంచెం శాంతకును ఈయనేం చేస్తున్నాడు కిరాతకుడు సో వీళ్ళు గమనించాలి ఇదంతా అంటే ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలాంటి కిరాతకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మీరు తెలియజేస్తాను చెప్పండి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఒక ఆర్థిక నేరగాడు ఒక దొంగ రాత్రుల పూటే దొంగ పనులు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి ఉచ్చ పడతా ఉంది పసుపు జెండాను చూసినా చంద్రబాబు నాయుడు గారిని చూసినా ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు లాంటి సింహాన్ని చూసి ఉచ్చబోసుకుంటా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి నీ పతనానికి నాందిది నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అయ్యన్న పాత్రుడు గారి గురించి నీకు తెలియక నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తా ఉన్నావు నీ బాబు చనిపోయినటువంటి నీ బాబు రాజశేఖర రెడ్డిని అడిగితే అయ్యన్న పాత్రుడి గారి గురించి చెప్తారు ఒక చరిత్ర ఉన్నటువంటి కుటుంబం ఒక చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు ఈరోజు వేలాది మందికి కార్యకర్తల్ని అండగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా
अय्यन्न पात्र मिनी महानाडु चोड़वरम जरिगिनटुवंटि मिनी महानाडु सभ चूसे नीकु नी कार्यकर्तल्नि मंत्रुलकु उच्चबोसुकुन्नटुवंटि परिस्थिति चूसुकुन्नट्लयिते ओक बीसी नायकुडिगा राष्ट्र व्याप्तंगा उंडि ई रोजु निन्नु प्रश्निस्तुन्नाडु अन्नटुवंटि ओके ओक आलोचनतो ओक दुर्मार्गमैनटुवंटि आलोचन नुव्वु चेस्ता उन्नावु ఖచ్చితంగా దీన్ని ప్రజలైతే ఊరుకోరు ఈ రోజు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు నిన్ను నీ పార్టీని తరిమి తరిమి రాష్ట్రం నుంచి కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం చూడొచ్చు ఇప్పుడు కార్యకర్తలు నేతలు వీళ్ళంతా కూడా ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకున్నారు అలాగే సో అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడేటువంటి వారు సో పద్మావతి గారు ఇప్పుడు ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు ఆల్రెడీ మీరు ఉదయం ఒక్కరే ఉన్నారు సమయంలో సో చెప్పకుండా చేశారు సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటివరకు కూడా పోలీసులు మోహరించారు కార్యకర్తలు వీళ్ళంతా సో ఏం చేయబోతున్నారు సార్ ఆర్డీఓ గారు వచ్చారండి ఆర్డీఓ గారు వచ్చి సర్వే పెడతానని చెప్పారు సర్వే పెట్టడానికి ఏముందండి 0.02 అన్నారు కదా ఆల్రెడీ మా సైట్ అంతా మొత్తం కొట్టేశారు ఇంకా సర్వే దేనికని అడిగాను మాట్లాడట్లేదు తలదించుకున్నారు కనీసం ఇప్పుడు రేపు సర్వే పెట్టినప్పుడు అయినా సరే మీరు ఏమైనా సరే నాకు ఒక టైం ఇస్తారా ఏంటని అడిగాను ఆ టైం చెప్పడానికి కూడా దించుకున్నారు తల ఒక ఆఫీసర్ అయి ఉండి తలదించుకున్నారంటే తప్పు చేశారని మీకు అర్థం అవుతుంది కదండి నేను ఒకటే మాట చెప్తున్నాను వాళ్ళని ఏమన్నా ఉంటే నోటీస్ ఇవ్వండి మీరు తీసుకోండి నేను ఉద్దనం కాదని అనట్లేదు నాకు లేదే నా నమ్మకం మీకు ఉందని మీ నమ్మకం మీరు ఉందంటే తీసుకోండి నేను కాదనట్లా మీరు నోటీస్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా వచ్చేసారు అర్ధరాత్రి దొంగల్లా వచ్చి చేసి పనే వచ్చిందని నేను అడుగుతున్నాను నేను ఏమి లేదండి అదంతా కక్షపూరిత రాజకీయంగా ఏదో ఇది చూపించి సాకు చూపించి అయ్యన్న పాత్రి గారి గురించే వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు రేపు అయ్యన్న పాత్రి గారు వస్తారు జాయింట్ సర్వే అని చెప్పారు చెప్తే నేను దానికేమి యాక్సెప్ట్ చేసాము రేపు జాయింట్ సర్వే పెడతారు వాళ్ళు ఏమన్నా మాన్యువల్ సర్వే మాత్రమే చేస్తామంటున్నారు మీరు శాటిలైట్ సర్వే చేసే అవకాశం ఉందా సార్ ఖచ్చితంగా మ్యాపింగ్ అంటే వాళ్ళు మాన్యువల్ సర్వే చేస్తామని అధికారులు సార్ మొత్తం రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి అవన్నీ ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర సబ్మిట్ చేస్తానండి చేసిన తర్వాత సర్వే ఏంటన్నది వాళ్ళే నిర్ణయించాలి మరి ఆఫీసర్స్ కదా వాళ్ళు అన్ని న్యాయాలు కదా చేస్తున్నారు రాజకీయ మధ్యలో పెట్టి కూరించి చేస్తున్నారు ఆఫీసర్స్ ఆఫీసర్స్ అంటే ఏంటండి వాళ్ళ పని వాళ్ళు చేయాలి రాజకీయ వేళ ఉంటుంది రేపు పోద్ది దానికి వీళ్ళకి సంబంధం ఏంటండి వాళ్ళు చేసే పని ఆర్డీఓగా వచ్చి ఈ సర్వే నెంబర్ తెలీదు ఇది ఇరిగేషన్ అంటారు ఇదేమో రెవెన్యూ అంటున్నారు గంటకు ఒక మాట మారుస్తుంటే వాళ్ళకే తెలియలేదండి ఈ ల్యాండ్ ఏంటన్నది మరి అలాంటి వాళ్ళకి మేమేమనుసరి చెప్తామండి రేపు మొత్తం అంతా సబ్మిట్ చేస్తానండి చేసిన తర్వాత వారు ఏ విధంగా సర్వే చేయమంటే నేను ఆ విధంగా మేము రెడీ అవుతాం దానికి ఇబ్బంది ఏమి లేదు ఖచ్చితంగా మేము రేపు సర్వే పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతాము సో ఏదైతే అధికారులకు ఆల్రెడీ చెప్పాము సో జాయింట్ సర్వే చేసేందుకు మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పి వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రేపు కానీ ఎల్లుండి కానీ జాయింట్ సర్వే నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.